ग्रैंड आषाढ़ सेल 10 रूपये के फैंसी चीरा 100 रूपये के पट्ट चीरा गीता कृष्णा सिल्क्स एपी बीजेपी अध्यक्षरालगा पुरंदेश्वरी नियामकं वेनुक पेद्द व्यूहमे उंदा बीजेपीलो एंतो मंदी नायकुलुंडगा आमेने एंदुकु एंचुकुन्नारु त्रिपुर व्यूहान्नि इक्कड प्रयोगिस्तुंदा आ फार्मुला सक्सेस अवुतुंदा फेल अयिते प्लान बी कूडा रेडी उंदा इंतकी पुरंदेश्वरिनि बीजेपी एपी अध्यक्षरालगा नियमिंचडं वेनुक असलु व्यूहम एंटि राजकीय पार्टीलु प्रयोगालु चेस्ताई ఒక్కోసారి సక్సెస్ అవుతాయి లేకుంటే అట్టర్ ఫ్లాప్ అవుతాయి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న కాషాయ దళం సర్వశక్తులను ఒడ్డుతోంది అందులో భాగంగానే పలు రాష్ట్రాల అధ్యక్షులను మార్చింది ఈ క్రమంలోనే ఏపీ బాధ్యతలను పురంధేశ్వరికి అప్పగించింది ఇక్కడే అసలు అనుమానాలు రేకెత్తుతున్నాయి అయితే ఈ నిర్ణయం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది పురంధేశ్వరి ఎన్టీఆర్ కుమార్తె పైగా కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రిగా పనిచేశారు కమ్మ సామాజిక వర్గానికి చెందిన మహిళా నాయకురాలు ఇవన్నీ పార్టీకి లాభిస్తాయని హైకమాండ్ ఒక ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలోని అసంతృప్తిగా ఉన్న కమ్మ నాయకులను ఆమె బీజేపీ గూటికి తెచ్చే అవకాశం ఉంది రాజకీయాలపై మక్కువ ఉండి అవకాశం లేని కమ్మ తటస్థ నాయకులను సైతం పురంధేశ్వరి బీజేపీ వైపు తీసుకురాగలదని పార్టీ అగ్రనాయకత్వం నమ్ముతోంది కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతో పనిచేసిన అనుభవం కూడా ఉంది రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ వైసీపీలో అవకాశాలు లేని చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు అటువంటి వారు పురంధేశ్వరి చొరవతో బీజేపీలోకి వచ్చేందుకు సుముఖత చూపుతారనే విశ్వాసం ఆమెపై అధిష్టానం ఉంచింది తెలుగుదేశం నాయకత్వాన్ని కట్టడి చేసేందుకు కూడా పురంధేశ్వరి నియామకం దోహదపడుతోంది మొన్నటి వరకు చంద్రబాబు నాయకత్వాన్ని పురంధేశ్వరి వ్యతిరేకిస్తూ వచ్చారు కానీ ఇటీవల చంద్రబాబు కుటుంబంతో దగ్గరయ్యారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగింది వాటన్నింటిని బ్రేక్ చేస్తూ బీజేపీ అగ్రనాయకత్వం ఏకంగా రాష్ట్ర పగ్గాలనే అప్పగించింది పొత్తున్న లేకపోయినా టీడీపీకి దీటైన నాయకత్వాన్ని తయారు చేయాలన్న ఉద్దేశంతోనే బీజేపీ హైకమాండ్ ఒక వ్యూహం ప్రకారం నడుచుకున్నట్టు పురంధేశ్వరి నియామకంతో తేటతెల్లమైంది మరోవైపు జగన్ తో బీజేపీ పెద్దలకి మంచి అనుబంధం ఉంది ఇద్దరి మధ్య గుడ్ లుక్స్ నడుస్తున్నాయి అందుకే సోము వీర్రాజుని తప్పించిన తర్వాత ఎవర్ని నియమించాలనే అంశంపై మీనమేషాలు లెక్కించిన బీజేపీ హైకమాండ్ చివరికి పురంధేశ్వరిని ఫైనలైజ్ చేశారనే ప్రచారం జరుగుతోంది దీనివలన కమ్మ సామాజిక వర్గం ఓట్లు చీలి వైసీపీకి లబ్ధి చేకూరుతోంది ఇక టీడీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తే ఇతర నాయకులైతే వారిని టీడీపీ డామినేట్ చేసి తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉంది అదే పురంధేశ్వరి అయితే ఆమెతో టీడీపీలోని నాయకులెవరూ నేరుగా మాట్లాడే సాహసం చేయలేరు అంతేకాదు చంద్రబాబు కూడా పురంధేశ్వరితో రాజకీయాలు మాట్లాడాలంటే అంత స్వేచ్ఛగా మాట్లాడలేరు పైగా ఆమెను ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయలేరు టీడీపీకో సోము వీర్రాజుల వైసీపీకో అనుకూలంగా పార్టీని నడపరు ఎంతో కొంత తన ప్రభావాన్ని చూపగలరు ఈ లెక్కలన్నీ వేసుకొనే పురంధేశ్వరిని బీజేపీ అధిష్టానం ఎంపిక చేసినట్లు సమాచారం ఆంధ్రప్రదేశ్లో పొత్తుల విషయంపై కూడా బీజేపీ ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది టీడీపీ జనసేనలతో కలిసి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఢిల్లీ వర్గాల అత్యంత విశ్వసనీయ సమాచారం అయితే ఈ పొత్తు ఎవరికి లబ్ధి చేకూరుస్తుందనే అనుమానాలు లేకపోలేదు బీజేపీతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా మైనారిటీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు ఆ పార్టీకి దూరం అవుతాయి కాబట్టి టీడీపీతో పొత్తు పెట్టుకుంటూ ఈ సామాజిక వర్గాలు సహజంగానే మళ్ళీ వైసీపీతోనే ఉంటాయి ఇది తన రహస్య మిత్రుడు జగన్ కు ప్లస్ అవుతుంది అంతేకాదు బీజేపీ జాతీయ పార్టీ కాబట్టి టీడీపీకి ఎంపీ సీట్లు ఎక్కువ అవుతుందని సమాచారం అయితే దీనిపై టీడీపీ వర్గాల్లో అనుమానం వ్యక్తమవుతోంది ఒక పక్క టీడీపీతో పొత్తంటూనే తన మిత్రుడు జగన్ అడిగిందల్లా కేంద్రం ఇస్తుంది అడగకుండానే చంద్రబాబు హయాంలో రావాల్సిన రెవెన్యూ లోటు కింద 10,000 కోట్లు రిలీజ్ చేసింది గతంలో పోలవరం విషయంలో పనిచేసి బిల్లులు పెడితే కానీ 100 కొర్రీలు వేసి ఏళ్ల తరబడి తిప్పించుకొని డబ్బులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రానికి 12,000 కోట్లను విడుదల చేసింది ఇదంతా టీడీపీతో పొత్తు అనుకున్నాక చేసినవే ఒక పక్క మీతో పొత్తంటూ జగన్ కు మేలు చేసుకుంటూ పోతున్న బీజేపీని ఎలా నమ్మాలని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చి వాటన్నింటి పరిధిలోని ఎమ్మెల్యే సీట్లలో టీడీపీ ఓడిపోయేలా చేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు
2024లో వైసీపీదే అధికారమని బీజేపీ కూడా బలంగా నమ్ముతోంది. సో వారి టార్గెట్ 2024 కాదు. సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దెబ్బకు ఈసారి టీడీపీ పూర్తిగా మట్టి కరవడం ఖాయమని బీజేపీ ఢిల్లీ నేతలు భావిస్తున్నారు. ఆ పరాజయం తర్వాత చంద్రబాబు రాజకీయాల్లో యాక్టివ్ గా ఉండటం దాదాపుగా కష్టమే. 2029 నాటికి వయోభారంతో బాబు హవా తగ్గిపోతుంది. లోకేష్ నాయకత్వం పార్టీని ముందుకు నడిపించలేదని వారి ఆలోచన. సో 2029 నాటికి టీడీపీలోని కమ్మ సామాజిక వర్గం నేతలకు ప్రత్యామ్నాయం కావాలి. అందుకే పురంధేశ్వరిని బీజేపీ హైలైట్ చేస్తోంది. సామాజిక వర్గంతో పాటు ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకు ఏపీలో క్రేజ్ ఉంది. ఆమె న్యాయకత్వంలో పనిచేయడానికి ఎవరికి బేషాజాలు ఉండకపోవచ్చు. కాబట్టి టీడీపీకి దూరమయ్యే కమ్మ సామాజిక వర్గాన్ని పూర్తిగా దగ్గర చేసుకోవడానికి బీజేపీ ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట.